राजमंड्री एंपी टिकेट पैना जयप्रदा फोकस चेसिंदा असलु इटीवला बीजेपी लो चेरारु जयप्रदा इदि मनंदरिकी तेलिसिन विषयमे राजमंड्री लो जरिगिन गोदावरी गर्जन सभलो पाल्गोन्नारु जयप्रदा इक वच्चे एन्निकल्लो राजमंड्री नुंचे पोटी चेसेंदुकु प्रयत्नं चेस्तुन्रा अंदुलो भागंगाने गर्जन सभलो पाल्गोन्नारा गतंलो राजमंड्री नुंचे గెలుపు సాధించారు ఇక గోదావరి జిల్లాల కేంద్రంగా సినిమా స్టార్ల రాజకీయం నడుస్తూనే ఉంది నడిచింది కూడా ఇక 1992 లో చూసుకుంటే భీమవరం నుంచి పోటి చేశారు కృష్ణరాజు ఇక 1998 లో కాకినాడ నుంచి కృష్ణరాజు గెలిచారు కానీ 1999 లో నర్సాపురం నుంచి కృష్ణరాజు విక్టరీ సాధించారు ఏలూరు నుంచి పోటి చేసిన కృష్ణ గతంలో ముమ్మడివరం నుంచి పోటి చేసిన మోహన్ బాబు పాలకుల నుంచి బరిలోకి దిగిన చిరంజీవి 2019లో భీమవరం నుంచి పోటి చేసిన పవన్ ఈసారి రాజమండ్రి పైనే జయప్రద ఆశలు పెట్టుకున్నట్టుగా తెలుస్తోంది జయప్రదకు బీజేపీ అధిష్టానం అసలు టికెట్ ఇస్తుందా సినీ గ్లామర్ ని నమ్ముకొని బరిలోకి దిగితే గెలుపు సాధ్యమవుతుందా జయప్రద దగ్గర ఉన్న అసలు వ్యూహం ఏంటి ఇక రాజమండ్రి కేంద్రంగా బీజేపీ వ్యూహం ఏ విధంగా ఉండబోతోంది సినీ సెలబ్రిటీలు అదే చరిష్మాతో రాజకీయాల్లోకి వస్తే గెలుపు సాధించొచ్చా అంటే గత కొన్ని ఎనకి వెళ్లిపోయి చూసుకుంటే మనం పవన్ కళ్యాణ్ విషయంలో కానివండి అలాగే కొంతమంది బాబు మోహన్ విషయంలో కానివండి అది సాధ్యం కాదు అనే విషయం తెలిసినప్పటికీ మళ్ళీ జయప్రద చాలా రోజుల గ్యాప్ తర్వాత ఏపీ మీద అలాగే రాజమండ్రి మీద ఫోకస్ చేయడం వెనుక అసలు కారణం ఏంటి గెలుపు పగ్గాలను చేజిక్కించుకోవడం కోసం ఎలాంటి వ్యూహాలను రచిస్తున్నారు ఇది వాల్టి మన బిగ్ డిబేట్ మనతో పాల్గొనేందుకు మోక ఆనంద్ సాగర్ గారు టీడీపీ అధికార ప్రతినిధి అలాగే వెంకటేష్ శర్మ గారు వైసీపీ లీగల్ సెల్ సభ్యులు అలాగే నవకుమార్ గారు బీజేపీ అధికార ప్రతినిధి ముగ్గురు కూడా సిద్ధంగా ఉన్నారు చర్చను ప్రారంభిద్దాం నమస్తే అండి ముగ్గురికి కూడా రైట్ నవకుమార్ గారు ఫస్ట్ మీరే చెప్పాలి రాజమండ్రిలో జరిగిన గర్జన సభలో జయప్రద గారికి ప్రాధాన్యత ఇవ్వడము జయప్రద గారు చాలా రోజుల తర్వాత మళ్ళీ రావడము బీజేపీలో చేరడం అంటే రాజమండ్రి నుంచి అవన్నీ ఎక్స్పెక్ట్ చేయొచ్చా ఎంపీగా రాజ్ న్యూస్ ప్రేక్షకులకి అదే విధంగా డిబేట్ లో పాల్గొన్న పెద్దలందరికీ నమస్కారం అండి నమస్తే అండి ముఖ్యంగా మొన్న మా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా గారు వచ్చినప్పుడు రాజమండ్రిలో ఉన్న ప్రజా సమస్యలపై గోదావరి గర్జన ఒకటి కాల్ ఫర్ చేయడం జరిగింది అది సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకొని ప్రజల్లో నాడిని పట్టుకొని ఏ విధంగా గతంలో కంటే మెన్నుగా ఏ విధంగా వెళ్ళాలని ఆలోచనతోనే భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ లో ఒడివిడిగా అడుగులు వేస్తున్నారు అందులో భాగంగానే వచ్చే నెలలో మోడీ గారు కూడా అల్లూరి సీతారామరాజు గారి పేరు మీద ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా చూసుకుంటూ రాజమండ్రి తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి ఉమ్మడి తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి జిల్లాల మీద భారతీయ జనతా పార్టీ పూర్తిగా పట్టు సాధించే దిశగా కూడా అడుగులేస్తూ ఉంది అందులో భాగంగానే జయప్రద గారికి ప్రాధాన్యత ఇవ్వడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు ఆమె సీనియర్ గతంలో కూడా బీజేపీ పార్టీ నుంచి గెలుపొంది ఉన్నారు అదేవిధంగా ఉభయ గోదావరి జిల్లా నుంచి కూడా ఎంతో మంది లీడర్లు భారతీయ జనతా పార్టీకి ఉన్నారు జయప్రద గారు టికెట్ ఇస్తారా ఇవరా అనేది అధిష్టానం చూస్తుంది కానీ భారతీయ జనతా పార్టీ కార్యకర్తల్లో మునుపెన్నడూ లేని విధంగా ఆంధ్రప్రదేశ్ లో దూసుకెళ్తుందంటారులో కూడా అత్యశక్తి లేదు అందులో భాగంగానే నిన్నగాక మొన్న ఒక రెండు రోజుల నుంచి ఆరోగ్య శాఖ సహాయ మంత్రి గారు కూడా ఇక్కడ ఎయిమ్స్ పర్యటన కావచ్చు ఏ విధంగా చేస్తుందో కూడా అందరికీ కూడా తెలిసిన విషయమే ముఖ్యంగా అదే విధంగా ఈ రోజు కిషన్ రెడ్డి గారు కూడా రాజమండ్రి రావడం జరిగింది అందులో ఏ తల్లూరు సీతారామరాజు అంటే నవకుమార్ గారు మీ లెక్క ప్రకారం జయప్రద గారికి రాజమండ్రి నుంచి టికెట్ ఇస్తే గెలుపు సాధ్యం అనుకుంటున్నారు అంతేనా ఇప్పుడు జయప్రద గారికి టికెట్ ఇస్తే గెలుపు నల్లేరు మీద నావలాంటిదండి ముఖ్యంగా జయప్రద గారు అనే పక్కన పెడితే ఎవరికిచ్చినా గానీ రాజమండ్రి నర్సాపురంలో మాకు చాలా బలమైన కేడర్ ఉన్నది శక్తి కేంద్రాలు అన్ని కూడా ఇప్పటికే ఫిలప్ చేసుకొని అదే విధంగా బూత్ కమిటీలు కూడా ఫిలప్ చేసుకొని ఒక సైన్యం బీజేపీ మోడీ సైన్యం వీరరాజు గారి సైన్యం అంతా రెడీగా ఉన్నది తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి జిల్లాల్లో రాజమండ్రిలో జయప్రద గారికి ఇచ్చినా ఇంకొకరికి ఇచ్చినా గానీ టికెట్ నల్లేరు మీద నావలాంటిదని కూడా మీకు తెలియపరుస్తూ ఉన్నా రైట్ మోకానంద్ సాగర్ గారు మీరు చెప్పండి అంటే ఏపీ జనాలు నిజంగా కూడా కొంత సినిమా పరంగా సినీ హీరోల పరంగా అట్రాక్ట్ అయి ఉంటారు
అంటే ఇది మనం చూస్తూనే వచ్చాము. గతంలో జరిగిన లెక్కల్ని చూసుకున్నా కూడా చాలా క్లియర్ గా తెలుస్తుంది. అందుకే చాలా పకడ్బందీగా బీజేపీ ఆలోచించి జయప్రద గారిని మొన్న జరిగిన గర్జన సభకు తీసుకురావడం కానివ్వండి, అక్కడ ఆవిడతో మాట్లాడించడం కానివ్వండి, మళ్ళీ ఒక్కసారి ఆ జయప్రద సినీ చరిష్మాను ఉపయోగించుకొని అక్కడ వెలగాలి అనుకోవడం సాధ్యమవుతుందంటారు. మేడం నమస్కారం. నమస్తే. మిత్రులకు కూడా నమస్కారం. ముఖ్యంగా ఈ మంచి చర్చ పెట్టారు సినిమా నటులు రాజకీయ రంగం అని చెప్పి మీకు అభినందనలు. ఇక్కడ ఒక్కసారి వీరబ్రహ్మం గారి కాలజ్ఞానాన్ని గుర్తు చేసుకోవాలి మనం. వీరబ్రహ్మం గారి కాలజ్ఞానంలో రామం 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 అని ఉందట మూడు సార్లు. అంటే రా అనే అక్షరంతో స్టార్ట్ అయినటువంటి సినిమా నటులు దేశాలని పరిపాలిస్తారు, రాజ్యాలు పరిపాలిస్తారని ఉందట. ఆ విధంగా అమెరికా అప్పటి అమెరికా అధ్యక్షుడు రేగన్ గాని, ఎంజి రామచంద్రన్ గారు గాని, ఎన్టీ రామారావు గారు గాని, వీళ్ళు ముగ్గురు రా అనే అక్షరంతో ప్రారంభించినటువంటి ముగ్గురు వ్యక్తులు కూడా రాజకీయ రంగాన్ని శాసించి ఒక చరిత్ర సృష్టించి ఈ భూమిపై చిరంజీవులుగా మిగిలారు. సప్త చిరంజీవులు ఉన్నారు మనకి. వీళ్ళు ముగ్గురు దానికి యాడ్ అయితే ఆ 10 మంది చిరంజీవులు అయినట్టు ఉంటుంది. ఆ విధంగా తర్వాత వచ్చినటువంటి సినిమా నటులు అమితాబ్ బచ్చన్ గారు కానివ్వండి, సునీల్ దత్ కానివ్వండి, లేకపోతే జయప్రద గారు కానివ్వండి, కృష్ణరాజు గారు, కృష్ణ, జమున, బాబు మోహన్, వీళ్ళందరినీ చూసుకుంటే ఏదో ఒక టర్ము సెకండ్ రెండు టర్ములు చేయడం వెళ్ళిపోవడం అంతే రాజకీయాల్లో. అందుకే ఎందుకంటే సినిమా నటులు అదొక ప్రపంచం. అవును, చాలా సున్నిత మనస్కులు ఉంటారు సినిమా నటులు అంటే. వాళ్ళు జ్యోతిష్ శాస్త్రరీత్యా ఆ శుక్ర ఆ గ్రహం వచ్చపట్టినటువంటి వ్యక్తులు సినిమా నటులు అవుతారు. వాళ్ళు చాలా సున్నితంగా స్వభావం ఉండి ఉంటారు కాబట్టి కళలందు విపరీతమైనటువంటి ఆప్యాయత కలిగి ఉంటారు వాళ్ళు, అభిరుచి కలిగి ఉంటారు. రాజకీయం అంటే కొంచెం కర్కశంగా ఆ కుట్రపూరితంగా రకరకాలుగా కఠినంగా ఉంటుంది. ఇక్కడ వాళ్ళు చాలా మంది వచ్చారు కాని పాపం రాణించలేక వెళ్ళిపోయారు. అలాగే జయప్రద గారు కూడా తిరిగి ఆవిడది స్వస్థలం రాజమండ్రి నాకు తెలిసి. ఆవిడని రాజకీయాల్లోకి తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ఆనాటి మండపేట శాసనసభ్యులు స్వర్గీయ వివి చౌదరి గారు తీసుకొచ్చారు. ఆయనే బ్యాక్ బోన్ గా ఉండి ఆవిడ్ని ఎంపీని చేయడం కూడా గెలిపించడం కూడా జరిగింది ఆ రోజుల్లో. ఆవిడ తర్వాత తెలుగుదేశం పార్టీ వీడి ఆ ఉత్తరప్రదేశ్ లో అమర్ సింగ్ గారు నేతృత్వంలో ఆ ములాయం సింగ్ యాదవ్ పార్టీ సమాజ్వాదీ పార్టీలో ఆవిడ ఎంపీ అవడం మనకు అన్ని తెలిసిన విషయాలే. కానీ మళ్ళీ ఆవిడ తిరిగి స్వస్థలం రావడం, బీజేపీ తీర్థం పుచ్చుకోవడం, బీజేపీలో మళ్ళీ ఏదో పోటీ చేయాలనుకోవడం చాలా సంతోషమే. కానీ అప్పటి రాజకీయాలకి ఇప్పటి రాజకీయాలకి చాలా వ్యత్యాసం. సినిమా నటుల్ని చూసి ఓట్లేసే కాలాలు పోయాయి. ఎందుకంటే దానికి ప్రబల తార్కాణం చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు. నిజంగా ఎటువంటి నటులండి, ఎంత ఫాలోయింగ్ అండి, ఎంత ప్రజాభిమానం ఉండి అయినా కూడా రాజకీయాల్లో పాపం వారు కూడా ఆ రాణించలేకపోయారు. అయితే పవన్ కళ్యాణ్ గారు ఇంకా పార్టీ పెట్టి నడుపుతా ఉన్నారు. మరి ఆయన ఆ యువకులు, ఆయనకి వాళ్ళ భవిష్యత్తు ఉంటుంది అని అనుకుంటున్నాం. ఈ పరిస్థితుల్లో జయప్రద గారు వయసు రీత్యా కూడా పెద్దవారు అయ్యారు. మరి ఏ విధంగా ఆవిడ పొద్దున్న రాజమండ్రి రాజకీయాలను శాసిస్తారు, పార్లమెంట్కి ఎన్నికవుతారు? మరి ఆయన చెప్తున్నారు బీజేపీ పెద్దలు సంతోషం. ఏమైనా సినిమా నటులు రాజకీయాలకి పెద్దగా పనికి రారు అంటారు, శాశ్వతంగా పనికి వస్తారని మాత్రం చరిత్ర చెప్పడం లేదు. ఓకే, అంటే చరిత్ర చెప్పడం లేదు అంటే రామారావు గారిని అలా కొంతమందిని చూసుకుంటే చెప్పొచ్చేమో. చరిత్ర బ్రహ్మం గారు చెప్పింది ముగ్గురు గురించే చెప్పారు. రామం 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 అన్నారు మూడు రాలు ఆయన, రొనాల్డ్ రేగన్ గారు, రామచంద్ర. మీ లెక్క ప్రకారం ఏదైతే పవన్ కళ్యాణ్ గారు జనసేన ఉందో అది కూడా నిర్వీర్యం అవడమే తప్ప ఆయనకు కూడా అవకాశం లేదంటారు? అది కాదండి, నేనండి ఇప్పుడు అవకాశం ఉందా లేదా భవిష్యత్తు చెప్పాలి. మొన్న అయితే ఫెయిల్ అయ్యారు కదా, అయినట్టు మొన్న ఫెయిల్ అయ్యారు. అంటే మీరు చెప్తున్న దాని ప్రకారం రామం 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 ముగ్గురు అయిపోయారు కాబట్టి ఇంకెవ్వరికి కూడా సినీ హీరోలకు అంత చరిష్మా ఉండకపోవచ్చు రాజకీయాల్లో అంటారు. ఎందుకంటే తమిళనాడులో కూడా కమల్ హాసన్, విజయ్ అనే ఒక హీరో ఇద్దరు కూడా పార్టీ పెట్టి దెబ్బతిన్నారు. మరి ఎంజి రామచంద్రన్ గారి తర్వాత అక్కడ సినిమా నటులు సినిమా రంగం నుంచి వచ్చిన జయలలిత గారు మళ్ళీ రాణించారు. అంటే అక్కడ జయలలిత, ఇక్కడ జయప్రద జరగొచ్చు కదా? అదే చెప్తున్నా మీకు, జయలలిత గారు రాణించారు,
ఆవిడ రాష్ట్రానికి ఒక అమ్మలాగా వెలిగారు, ఎలవేలుపుగా పూజించబడ్డారు అక్కడ. మరి జయప్రద గారికి అంత చరిష్మ లేదు కదా, ఆవిడ ఇది రాజమండ్రిని విడిచి చాలా రోజులు అయిపోయింది, ఆవిడ రాజమండ్రి వైపు చూసి చానాళ్ళు అయింది. ప్రజలు బేరం చేసుకుంటారు రావడం, ఎలక్షన్ కి ఇది నా రాజమండ్రి నా సెంటిమెంట్ అనడం, రాజమండ్రి నా పుట్టిల్ అనడం, నా గోదావరి నీళ్లు తాగానడం, ఇవన్నీ సినిమాకు చెప్తారు. కానీ కాదు, ఆనంద్ సాగర్ గారు నిజంగా కూడా గోదావరిలకు కొంత అభిమానం ఎక్కువ ఉంటది. మన వాళ్ళు అంటే అభిమానం వేరు కదా, సంవత్సరాల తర్వాత వచ్చినా కూడా అభిమానం ఎక్కడికి పోదు కదా. ఆవిడ మాటలతో మళ్ళీ అభిమానం జనాల్లో గుర్తు రావచ్చు కదా, దాందేముంది. లేదు, ఈ ఒక్క మాట మీరు మంచి మాట గుర్తు చేశారు, గోదావరి నీళ్లు తాగిన ప్రతి వ్యక్తికి విశ్వాసం అనేది గుండెల నిండా ఉంటుందండి. ఎందుకంటే కాటన్ దొరగారు ఒకసారి ఆ వానకట్ట కట్టిన తర్వాత గుర్రం మీద ఉదయాన్నే వాకి ఆయన బాహ్యాడికి వెళ్ళేవాడు, గుర్రం మీద, గుర్రం ముందు దుబాషి నడిచేవాడు. గోదావరిలో ఒక పురోహితుడు సంధ్య వార్చుకుంటూ కాటన్ గారి పేరు చెప్తాడు. అప్పుడు ఈ కాటన్ గారు ఇదేంటి నా పేరు తెలుస్తున్నాడు, పంతులు ఏంటో అడుగు, ఏమన్నా కావాలేమని దుబాషిని అక్కడ పంపుతాడు ఆయన దగ్గరికి నది ఒడ్డుకి. అప్పుడు పంతులు గారు అంటారు, నా కాటన్ గారితో పని ఏమి లేదయ్యా, నేను గోదావరి నీళ్లు తాగిన సద్బ్రాహ్మణుణ్ణి, ఇక్కడ ఈ ఈ గోదావరి పరివాహక ప్రాంతానికి అన్నం పెట్టినటువంటి అన్నదాత కాటన్ మహాశయుడు, ఆయన ఆయన కుటుంబం ఆయురారోగ్యాలతో ఉండాలని సంధ్య వారుస్తున్నానయ్యా అని చెప్పి, నాకు మా గుండెల నిండా విశ్వాసం ఉంది ఆయన అంటే అని చెప్పి అంటాడు ఆయన. అంటే గోదావరి నీళ్లు తాగిన ప్రతి ఒక్కడు విశ్వాసపాత్రుడు, విశ్వసనీయతకు పెట్టింది పేరు. రైట్. వెంకటేష్ శర్మ గారు మీరు చెప్పండి, ఏదైతే జయప్రద రీఎంట్రీ అది ఒక గర్జన సభలో ఆవిడ మళ్ళీ నేను రాజమండ్రి అమ్మాయిని అని చెప్పుకునే ప్రయత్నం కానివ్వండి, నన్ను మళ్ళీ మీరు అందరూ ఆదరించాలని చెప్పడం కానివ్వండి, అంటే నా చరిష్మాని మళ్ళీ ఒకసారి నేను రాజకీయంగా మీ ముందుకు రాబోతున్నాను, మీకు అండగా ఉంటాను అంటే జయప్రదను ఒక సినీ తారగా చూస్తారా నిజంగా, లేకపోతే ఒక రాజకీయ నాయకుడిగా నాయకురాలిగా చూస్తారా? జయప్రదని అందరూ మా చిన్నప్పుడు వారు పెద్ద తార అండి, వారు పెద్ద సినిమా స్టార్. కాకపోతే ఎన్నికల్లో కాలమాన స్థితి పరిస్థితులను బట్టి విజయ అవకాశాలు ఉంటాయండి ఏ వ్యక్తులకైనా సరే. రాజకీయ నాయకులా సినిమా స్టార్లా లేకపోతే కామన్ మ్యానా అనేది ఆధారపడి ఉంటుంది. ఇక్కడ మనం చూస్తే ఆంధ్రప్రదేశ్ స్థితిగతుల్ని చూస్తే ఇక్కడ ఆల్రెడీ జగన్ గారు చేసే పనులు కానివ్వండి కార్యక్రమాలు కానివ్వండి, వారు చిత్తశుద్ధితో అవినీతి లేకుండా వారు చేసే కార్యక్రమాల వల్ల వాటి వల్ల ప్రజలందరిలో కూడా సుస్థిర స్థానం సంపాదించుకున్నారు వారు ఆల్రెడీ. అదే మన మహారాష్ట్రలో చూస్తే నవనీత్ కౌర్ గారు మొన్న ఇండిపెండెంట్ గా కూడా గెలిచారు. అక్కడ అన్ని ఉద్దండ పిండండ పార్టీలు కొట్టుకుంటున్నా చేస్తున్నా సరే వారు ఇండిపెండెంట్ గా గెలవటం అంటే అక్కడ బీజేపీ ఉంది, కాంగ్రెస్ ఉంది, మళ్ళీ శివసేన వాళ్ళు ఉన్నారు, మళ్ళీ శరద్ పవర్ గారి పార్టీ అన్ని ఉన్నా సరే వారు గెలవగలిగారు. అంటే అక్కడ స్కోప్ ఉంది. అక్కడ ఇక్కడకు వచ్చేటప్పటికి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న పార్టీలు ఒకటే పార్టీ ఇప్పుడు ఉన్నది. జగన్ గారికి వ్యతిరేకంగా ఎవరు పోటీ చేయాలనేది తర్జనా భర్జనలో పడి ఉన్నారు. ఇప్పుడు ఎన్ని పార్టీలు కలిసి పోటీ చేస్తారు, ఎవరెవరు విడిగా పోటీ చేస్తారు ఏంటనేది ఇంకా ఎవరు తేల్చుకోలేదు. ఈ పరిస్థితుల్లో జయప్రద గారు అక్కడ రాజమండ్రి సభలో తలుక్కుమని తారగా మెరిశారు. వారంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఎప్పుడు గౌరవం ఉంటుంది, ఉభయ గోదావరి జిల్లాల్లో నుంచి వచ్చారు. అంత మాత్రాన వారు పోటీ చేస్తే అక్కడ స్కోప్ ఉంటుంది, గెలుస్తారని కానివ్వండి, అసలు బీజేపీకి అసలు 100 కన్నా తక్కువ ఓట్లు వస్తాయి. ఇంకా వారితో పాటు కలిసి ఉన్న జనసేన పార్టీ అధినాయకులు కానీ ఒకప్పుడు చిరంజీవి గారు కానీ 2 స్థానాల్లో పోటీ చేస్తే 1 స్థానంలోనే గెలవగలిగారు. స్వయాన పవన్ కళ్యాణ్ గారి సోదరులు నాగబాబు గారు చాలా మంచి వ్యక్తి అయ్యుండి అక్కడ వారి సొంత బలం ఉన్న కాపు ప్లేస్ లో పోటీ చేస్తే కూడా సినిమా తారగా వారు ఉండి ఎంతో కష్టపడినా ఓడిపోయారు. వారికి అక్కడ చాలా సుస్థిరమైన పరిచయాలు ఉన్నాయి. అదే మన జయప్రద గారు ఎప్పుడు వచ్చారు, ఎప్పుడు వెళ్ళారు ఆంధ్రప్రదేశ్ లో, ఈ మధ్య గత 5-6 నెలల్లో ఎప్పుడు కూడా ఏ న్యూస్ లో జయప్రద గారు ఆంధ్రప్రదేశ్ వచ్చారని కానీ ప్రత్యేకంగా రాజమండ్రి ఇచ్చేసారని కానీ ఏ పేపర్లో టీవీల్లో ప్రజలు ఎవరు చూసిన సందర్భం లేదు. ఏ సోషల్ మీడియాలో కూడా వారి అభిమానులు కానీ ఎవరు ఇట్లా రాజమండ్రి వచ్చారు జయప్రద గారు అనే పోస్టింగ్లు కూడా ఎక్కడ కనపడలేదు. ఎప్పుడు కూడా నాకు సోషల్ మీడియాలో వీటిల్లో యాక్టివ్ గా ఉంటాం మేము, గత 7 ఏళ్లలో ఎప్పుడు చూడలేదు. అయినా వారు ఈ రోజు వచ్చి ఎన్నికల్లో పోటీ చేయాలి, చెందాలనుకుంటే ఇది వారికి సరైన సమయం కాదు. ఈ సమయంలో వారు అక్కడ ఎటువంటి పోటీ చేసినా వారికి ఇంకొకసారి పరాభవం తప్పదండి.
కాబట్టి ఇటువంటి సమయంలో వారు వచ్చి పోటీ చేయటం కన్నా ఏదో ప్రచారం చేసి నలుగురిలో కనబడి వెళ్ళి బీజేపీ వాళ్ళతో వేరే రాష్ట్రాల నుంచి అయినా రాజ్యసభకి వారు రాజ్యసభ సీట్ ఎక్స్పెక్ట్ చేస్తే పార్టీకి నేను సేవ చేశానని చెప్పి ఆ కోణంలో వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఒక రాజ్యసభలో ఉంటే మన ఆంధ్రప్రదేశ్కి ఏమైనా మేలు జరుగుతుందనే ఉద్దేశంలో చూడాలి తప్ప వారికి ఎటువంటి చెడు జరగాలని కోరుకోవట్లేదు. అట్లాగే వారు అనవసరంగా ఇక్కడ తాపత్రయపడి పోటీ చేసి ఓడిపోయి పరాభవం పొందాలని కూడా మేము అనుకోవట్లేదు. రైట్, నవకుమార్ గారు, ఇప్పుడు సాగర్ గారు కానివ్వండి, వెంకటేశ్వర్మ గారు కానీ చెప్పింది విన్నారు. నిజంగా కూడా 7 ఏళ్ల నుంచి ఎటువంటి రాజకీయాల్లో కానివ్వండి, లేకపోతే ఏపీలో జరిగిన సంఘటనలకు సంబంధించి కానివ్వండి, యాక్టివ్ లేకుండా అసలు గోదావరి జిల్లా అంటే అన్ని రాజకీయ పార్టీలకు కూడా మంచి సెంటిమెంటు, చాలా కరెక్ట్గా అంటే గోదావరిలో పట్టు సాధిస్తే ఏపీ మొత్తం పట్టు సాధించవచ్చు అనే లెక్కతోనే బీజేపీ అడుగులు వేసినట్టు కూడా చాలా క్లియర్గా తెలుస్తోంది. కానీ ఆ పట్టు అనేది 7 సంవత్సరాల నుంచి కూడా ఏ విధమైన సంబంధాలు పెట్టుకోకుండా ఒక సినీ హీరోయిన్గా వెలుగొందిన ఆ చరిష్మాతోనే ఆ పట్టు సాధించుకోవడం ఎంతవరకు సమంజసమని మీరు అనుకుంటున్నారు, ఎంతవరకు సాధ్యం అనుకుంటున్నారు? మేడం, యాక్చువల్లీ ఇందాక ఆనంద్ సాగర్ అన్న మాట్లాడుతూ బ్రహ్మం గారి కాలజ్ఞానాన్ని బ్రహ్మాండంగా చెప్పారు, అన్నకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదే విధంగా ఇందాక అన్న రామం 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 అన్నారు. రామారావు గారు రాజకీయాల్లో బ్రహ్మాండంగా సక్సెస్ అయ్యారు ఆంధ్రప్రదేశ్. కానీ రామారావు గారిని ఎన్నుపోటు పొడిచి రామారావు గారి నుంచి పార్టీ ఏ విధంగా లాక్కున్నారో మనం చూసాం. అదే విధంగా జయలలిత గారు, జయలలిత గారు సినీ గ్లామర్ తో బ్రహ్మాండంగా సక్సెస్ అయ్యారు, ఒక అమ్మలాగా ఎదిగారు. ఆమె కూడా ఎండిపోటు పొడిచిన రాజకీయాలు మనం తమిళనాడు, మన పక్కన ఉన్న తమిళనాడులో చూసాం. అదే విధంగా పవన్ కళ్యాణ్ గారు, పవన్ కళ్యాణ్ గారు 2019 ప్రత్యేక పరిస్థితులు, ప్రత్యేక ప్రభావాలు, ఏ పార్టీ ఏ విధంగా పొడవ చల్లింది, ఇటు పక్క వైఎస్ఆర్ సిపి పార్టీ దత్తపుత్రుడని వాళ్ళు చెప్పడము, అదే విధంగా తెలుగుదేశం వాళ్ళేమో ఆయనకి ఆయన పర్సనల్ ఇష్యూస్ లో ఇన్వాల్వ్ అయ్యి ఇంకో విధంగా చెప్పడం వల్ల ప్రత్యేకమైన పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారు ఓడిపోవడం జరిగింది. అందులో ముఖ్యంగా 1000 కోట్ల రూపాయలు పెట్టే పరిస్థితి పవన్ కళ్యాణ్ గారి దగ్గర లేదు. ఆయన స్వతహాగా సంపాదించుకొని 0 బడ్జెట్ పాలిటిక్స్ చేస్తూ రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా 2 చోట్ల కూడా పోటీ చేయడం జరిగింది. ఓడిపోవటం ఆంధ్రప్రదేశ్ ప్రజలు కొంత దురదృష్టానికి ఫీల్ అయినా తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలలో, అదే విధంగా విశాఖపట్నం జిల్లాలో కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ బ్రహ్మాండంగా గ్రోత్ చెందుతూ ఉన్నది. ఇందాక అన్నా రామం రామం అని, కానీ జయప్రద గారు సినీ గ్లామర్ ఉన్నమాట వాస్తవమే. దీన్ని వాళ్ళందరూ ఏకీభవిస్తున్నారు, ఎవరు వెంకట శర్మ గారు చెప్పిన, ఆనంద్ సాగర్ గారు చెప్పిన, ఈ టైము సూటబుల్ టైం అయినప్పటికీ కూడా ఆమె ఈ 2 సంవత్సరాలన్నా గెలిచినా ఓడిపోయినా జనాల్లో ఉండి ఫైట్ చేసే వాళ్ళకే ఇప్పుడున్న పరిస్థితులు ఉన్నాయి. ఒకప్పుడు సినీ గ్లామర్ అంటే ఇప్పుడముప్పుడుగా జనాలు మన ఎన్టీ రామారావు గారి టైంలో, అన్నగారి టైంలో బ్రహ్మాండంగా ప్రతి కార్యకర్త, ప్రతి తెలుగోడు కూడా ఈ రోజు ఆ రోజు కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకిస్తూ ప్రతి తెలుగు వ్యక్తి కూడా ఆ రోజు రామారావు గారిని సపోర్ట్ చేయడం జరిగింది. కాబట్టి ఆ రోజు పరిస్థితులు వేరు, స్థితిగతులు వేరు, ఈ రోజు పరిస్థితులు వేరు, స్థితిగతులు వేరు. ఆ రోజు డబ్బులు లేకపోయినా అభిమానంతోనో ఆనందంతోనో ఓట్లు వేశారు. ఈ రోజు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినా, చంద్రబాబు నాయుడు గారు వచ్చినా, లోకేష్ గారు వచ్చినా, ఎవరు వచ్చినా కానీ పవన్ కళ్యాణ్ గారు వస్తే మాస్ క్రౌడ్ పుల్లింగ్, లక్షల మంది రూపాయి డబ్బులు పెట్టకుండా కూడా వస్తున్నారు. అది ఏ విధంగా ఓట్ల రూపంలో మలుచుకోవాలి అనేది చూడాలి. అదే విధంగా జయప్రద గారు వచ్చినంత మాత్రాన ఓట్లు వేస్తారని నేను కూడా బీజేపీ పార్టీ తరపు నుంచి నేను కూడా ఏం చెప్పటం లేదు. కాబట్టి జయప్రద గారు అక్కడ రాజమండ్రి సభలో కనిపించిన ఆమె టికెట్ ఇస్తారని భారతీయ జనతా పార్టీ ఈరోజు ఏమి స్పష్టం చేయలేదే. కానీ ఆమె భారతీయ జనతా పార్టీ మీద అభిమానంతో వచ్చినంత మాత్రాన టికెట్ ఇస్తారని గెలుస్తారని మేమేం చెప్పట్లేదు. కానీ మా ముందు ప్రయత్నంగా ఆమె కూడా జనాల్లో ఉండి ప్రజలకు సేవ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా జయప్రద గారికి అక్కడ ఎక్కువ స్కోప్ ఉంది అని కూడా మేము తెలియజేస్తున్నాం. అదే విధంగా ఎత్తులు పొత్తులుగా 2 సంవత్సరాలు ఎలక్షన్ ఉన్నాయండి. రాజకీయాల్లో ఉన్నప్పుడు జనసేన పార్టీ తన పందా తనకుంటది, తన ప్రజా సమస్యల మీద వాళ్ళ పార్టీ వాళ్ళు ఫైట్ చేస్తారు, బీజేపీ పార్టీ వాళ్ళు బీజేపీ ఫైట్ చేస్తారు, టీడీపీ వాళ్ళు టీడీపీ ఫైట్ చేస్తారు, వైఎస్ఆర్ సిపి పార్టీ వైఎస్ఆర్ సిపి పార్టీ ఫైట్ చేస్తారు. కానీ ఈరోజు ఆమె వచ్చి గెలుస్తుంది, ఈయన వచ్చి గెలుస్తారని సంగతి లేదు. కానీ 2023-24 ఎలక్షన్స్ లో భారతీయ జనతా పార్టీ గతంలో కంటే
మెండుగా ముందుకెళ్తూ ఉంటుంది. అదే విధంగా మీరు ఒకసారి అబ్జర్వ్ చేసుకోండి, పంచాయతీ ఎలక్షన్ లో టీడీపీ ఫైట్ చేయలేదు, టీడీపీ వాళ్ళు నిలబడలేదు, ఎంపీటీసీ ఎలక్షన్ లో నిలబడలేదు, జెడ్పీటీసీ ఎలక్షన్ లో నిలబడలేదు, అదేవిధంగా ఏ మున్సిపాలిటీ ఎలక్షన్స్ లో కూడా వాళ్ళు నిలబడలేదు, ఏ ఉప ఎన్నికల్లో కూడా సక్రమంగా వాళ్ళు తిరుపతిలోనేమో అక్కడ అభ్యర్థిని పెట్టారు, ఈ రోజు నెల్లూరులోనేమో అభ్యర్థిని పెట్టారు అని ఇవన్నీ కూడా ప్రజలు ఏ విధంగా చూస్తున్నారు ఏందనేది కూడా ఒక అవగాహన చేసుకొని మాట్లాడితే బాగుంటుంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ మీద ప్రత్యేకమైన శ్రద్ధ భారతీయ జనతా పార్టీ తీసుకున్నది. అందులో భాగంగా కిషన్ రెడ్డి గారు కావచ్చు, ఆరోగ్య శాఖ మంత్రి సహాయ మంత్రి గారు కావచ్చు, కేంద్ర మంత్రులు కావచ్చు, ప్రతి నెలలో 4-5 సార్లు కేంద్ర మంత్రుల పర్యటనలు ఆంధ్రప్రదేశ్ లో పట్టు బిగించడానికి భారతీయ జనతా పార్టీ సర్వ విధాల ప్రయత్నాలు చేస్తుంది. అందులో భాగంగా మరి ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాల్లో భారతీయ జనతా పార్టీ పట్టు చాలా బలంగా ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. ఆనంద్ సాగర్ గారు చెప్పండి, మొత్తానికి ఉభయ గోదావరి జిల్లాలలో పట్టు సాధిస్తే ఏపీలో పట్టు సాధించవచ్చు అనేది వాస్తవం. ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి ప్రతి రాజకీయ పార్టీ కూడా ప్రెస్టేజ్గా తీసుకుంటుంది. ఇంకొక విషయం ఏంటంటే ఈ గోదావరి జిల్లాలు అనేవి సినీ సెలబ్రిటీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ లైఫ్ని కూడా తారుమారు చేసినవి, అంటే ఊహించని వాళ్ళను అందలాన్ని ఎక్కించినాయి, ఊహించిన వాళ్ళను నేలకు కరిపించిన జిల్లాలు కూడా ఇక్కడే ఉన్నాయి. కాబట్టి అసలు ఉభయ గోదావరి జిల్లాలో బీజేపీ వేస్తున్న ఎత్తుగడలు కానివ్వండి, బీజేపీ అనుసరిస్తున్న వ్యూహం కానివ్వండి, జయప్రద ఎంట్రీ కానివ్వండి, అక్కడ నిజంగా కూడా నవకుమార్ గారు చెప్పినట్టు అంత పట్టు సాధించడానికి అవకాశం ఉంటుందా? ఇక్కడ బీజేపీ కృష్ణరాజు గారు గెలిచినప్పుడు కూడా తెలుగుదేశం పార్టీతో పొత్తువలు గెలిచారండి. అలాగే అదే రాజమండ్రిలో గిరిజాల స్వామినాయుడు గారని ఆయన కూడా తెలుగుదేశం పొత్తులో అప్పుడు బీజేపీ తరఫున నెగ్గడం జరిగింది రాజమండ్రిలో. ఆయన 1 ఇయర్ తర్వాత పాపం మళ్ళీ మధ్యంతరం నుంచి వస్తే ఆయన మళ్ళీ ఓడిపోయాడు. అలాగా బీజేపీ తెలుగుదేశం పార్టీ కాంబినేషన్ లో కృష్ణంరాజు గారు గిరిజాల స్వామినాయుడు గారు గెలవడం జరిగింది. ఆ తర్వాత జయప్రద గారు అయితే ఇండి ఆవిడకి రాజకీయ పిక్ష పెట్టింది తెలుగుదేశం పార్టీ జయప్రద. అలాగే ఊర్వశి శారద గారు కూడా తెలుగుదేశం పార్టీ ఎంపీని చేసింది. అలాగే కైకాల సత్యనారాయణ గారిని ఎంపీని చేసింది. లక్ష్మీ పార్వతి ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీతో బాబుమోహన్ అనే కమిడియన్ ని ముమ్మిడివరంలో అసెంబ్లీకి పెడితే 3rd ప్లేస్ వచ్చింది, పార్లమెంట్ కి పెడితే 3rd ప్లేస్ వచ్చింది. అవును. సో ఈ సినిమా నటులు వాళ్ళ గ్లామర్ కొంతవరకే పనిచేస్తుంది, రాజకీయంగా పార్టీకి గాలి ఉండాలి, పార్టీకి పట్టు ఉండాలి, పార్టీకి గ్రామ స్థాయిలో వార్డు స్థాయిలో బూత్ స్థాయిలో ఇది ఉండాలి, కార్యకర్తల బలం ఉండాలి, క్యాడర్ ఉండాలి. ఆ క్యాడర్ ఉన్నప్పుడు ఆటోమేటిక్ ఎవరైనా నెగ్గుతారు. నేను కూడా 30 ఏళ్ల నుంచి రాజకీయాల్లో ఉన్నా, నేను 94 పోటీ చేశాను ఎమ్మెల్యేగా. రాజకీయంగా మా తండ్రి గారు కూడా 2 సార్లు ఎమ్మెల్యే చేసి మంత్రి చేశారు. నేను చాలా దగ్గర దగ్గర 10-12 ఎలక్షన్లు చూశాను, నేను 72 నుంచి ఎలక్షన్ చూస్తున్నాను నేను. కాబట్టి ఎలక్షన్ అంటే పార్టీ, మెయిన్ పార్టీని చూస్తారండి, పార్టీ ఆ గాలి చూస్తారు, పార్టీ యొక్క మేనిఫెస్టో చూస్తారు, ఆ పార్టీ అధినాయకుడు యొక్క అది చూస్తారు. చూసిన తర్వాత ప్రజలు డిసైడ్ అవుతారు, అప్పుడు క్యాండిడేట్ మీదకి వెళ్తారు. ఏ క్యాండిడేట్ కైనా ఒక 2% అట్లా ఉంటది క్యాండిడేట్ యొక్క ప్రభావం అక్కడ ఓటర్ల మీద. సో ఇప్పుడు స్వరం మారింది, తరం మారింది. ఈ ఆవిడేమో మాజీ వెటర్న్ అంటారు, ఆవిడ ఆవిడ కొంచెం పాత యాక్ట్రెస్ కదండి. ఇప్పుడు ఈ తరం అంతా ఇప్పుడంతా కొత్త హీరోయిన్స్ వచ్చేసారు. ఇప్పుడు ఆవిడ తల్లి పాత్ర లేదు, చెల్లి పాత్ర లేదు, అత్త పాత్ర లేదు, ఏ పాత్ర వేయట్లేదు, ఆవిడ తెర మీద కనపడటం లేదు. నేను ఒక మాజీ సీనియర్ నటినని చెప్పుకోవాలి ఆవిడ. కానీ మాకు భారతీయ జనతా పార్టీ ఇష్టం, ఆవిడ పెట్టాలా వద్దా, ఆవిడ గెలుస్తుందా లేదని వాళ్ళు తెలుసుకోవాలి తప్ప, నాకైతే ఆవిడ రాజకీయంగా అక్కడ పోటీ చేయడానికి కానీ రావడానికి కానీ మాకేం అభ్యంతరం లేదు, వాళ్ళ ఇష్టం అది. కానీ ప్రజల యొక్క యాటిట్యూడ్ మాత్రం అప్పటికి ఇప్పటికీ చాలా వ్యత్యాసం ఉంది. అంటే మీరు తెర మీద నటించడానికి అవకాశం లేనప్పుడు రాజకీయంగా చరిష్మా ఎలా పనిచేస్తుంది అంటారు. అంతే కదండి, ఇప్పుడు అని కాదు, ఇప్పుడు పార్టీకి బలం ఉంటే ఎవరైనా నెగ్గుతారు. సినిమా యాక్టర్ అక్కర్లేదండి, సినిమా చాలా ఇప్పుడు చాలా మంది సినిమా యాక్టర్ ప్రభాకర్ రెడ్డి గారు పోటీ చేశారు, కొంగర జగ్గయ్య గారు చేశారు, కైకాల సత్యనారాయణ గారు చేశారు, చాలా మంది నటులు నా ఇంకా పేర్లు గుర్తు రావడం లేదు, చాలా మంది చేశారు. కానీ ఇప్పుడు ఈమె ఇటీవల అలీ అనే కమెడియన్ కి జగన్ రాజ్యసభ ఇస్తానని ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు?
అట్లా అనమాట. ఎక్కడ తెలంగాణ తీసుకొచ్చి ఆర కృష్ణయ్యకి ఇచ్చారు బీసీ నాయకుడిగా, అంటే ఒక బీసీ నాయకుడిగా అతనికి ఏదో ఇక్కడ కూడా పట్టుందని ఆయన భ్రమించాడు. ముఖ్యమంత్రి ఇచ్చాడు, దాంట్లో కూడా బహుమనంగా అయింది. ఇక్కడ ఉన్నటువంటి బీసీలు, ఆ పార్టీలో ఉన్న బీసీలు అందరూ అలక వహించారు. అట్లా ఇప్పుడు జై ఇక్కడ బీజేపీ క్యాడర్ ఉన్నటువంటి వాళ్ళని ఎవరో మంచులు చూసి పెట్టుకుంటే బెటర్ గానీ, ఆవిడ ఈ రాజమండ్రిని వదిలేసి ఆంధ్రప్రదేశ్ వదిలేసి ఉత్తరప్రదేశ్ వలస వెళ్లి అక్కడ రాజకీయాల్లో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి ఒక మాజీ సినిమా నటి, మాజీ ఎంపీని తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ పెడితే మరి ఇక్కడ పనిచేస్తున్నటువంటి క్యాడర్ ఏమైపోతారండి? ఈ బీజేపీలో ఎప్పటి నుండో ఏళ్ల తరబడి పనిచేస్తున్న క్యాడర్ ఉన్నారు కదా, వాళ్ళకి న్యాయం చేయాలి కదా. వాళ్ళ కదా నియమం తీసుకురావడం ఏంటి? అదొక అది కూడా పార్టీలో వస్తుంది గందరగోళం, వాళ్ళ పార్టీలోనే. అది వాళ్ళు ఆలోచించుకోవాలి. ఓకే, వెంకటేష్ శర్మ గారు మీరు చెప్పండి, తెర మీద నటించడం, తెర మీద నవ్వించడం, తెర మీద ఏడిపించడం, ఇలా తెలిసిన తారలకు నిజంగా రాజకీయాలు, మరీ ఇప్పుడున్న రాజకీయాలు, ఎందుకంటే ఒకప్పటి రాజకీయాలను చూసిన వాళ్ళు మీరు, ఇప్పుడు రాజకీయాలని చూస్తున్నారు. రాజకీయం అంటే రణరంగాన్ని తలపిస్తోంది ఇప్పుడు, ఎత్తులు పై ఎత్తులు, లేకపోతే వెన్నుపోట్లు ముందు పోట్లు, ఇలాంటి వాటన్నిటినీ వాళ్ళు తట్టుకోగలుగుతారు అసలు? లేదండి, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న రాజకీయాల్లో వారు వయసు మీరి వెనక్కి వెళ్ళిపోయిన తరం వారు ఈ తరం వాళ్ళతో పోటీ చేయలేరు, చెందలేరండి. ఇప్పుడు మొత్తం రాజకీయాల చరిత్ర మారిపోయింది. అప్పట్లో వీళ్ళు చెయ్యి ఊపితే ఓట్లు పడేది, ఇప్పుడు ఇంటింటికి వెళ్ళి తిరిగినా ఓట్లు పడే పరిస్థితి లేకుండా పోయింది. మనం చూస్తే అసలు సినీ గ్లామర్ లేకుండానే మా వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి నందిగామ సురేష్ గారు కానివ్వండి, లేకపోతే చిత్తూరు ఎంపీ గారు కానివ్వండి, లేకపోతే అనంతపురం ఎంపీ గారు సర్కిల్ ఇన్స్పెక్టర్ కానివ్వండి, కామన్ మ్యాన్లని ఎంపీలుగా ముగ్గురు ఎంపీలని మా పార్టీ తరపు నుంచి ఉన్నారు. వారికి సినీ గ్లామరే లేకుండా ఉన్నారు వారు. ఏంటంటే పార్టీ విధానాలు నచ్చితే సినీ గ్లామర్ తో పని లేదు, ఏమీ లేకుండా ఓట్లు వేసే మనస్తత్వం ప్రజల్లో ఉందని దాంతో ప్రూవ్ అయింది. ఇప్పుడు వీరికి వచ్చేటప్పటికి అటు పార్టీను లేదు, ఇటు వారి చరిష్మా కూడా దేనికి పనికిరాదు. వారి పేరు మీద ఇన్నాళ్లలో రాజమండ్రిలో గొప్ప పనులు కానివ్వండి, గొప్ప ఏమి కట్టినవి కానివ్వండి, లేకపోతే ప్రజలందరిలో చిరస్థాయిగా నిలిచిపోయే కట్టడాలు కానీ సేవ కానీ ఆమె చేసినట్టుగా ఎక్కడా కనబడట్లేదు. కాబట్టి ఏ విధంగా చూసుకున్నా జయప్రద గారికి అటు రాజకీయంగాను వారు ముందుగా లేరు ఆంధ్రప్రదేశ్ లో, ఇటు సినీ గ్లామర్ లేదు ఆంధ్రప్రదేశ్ లో. వారిది గత 10 ఏళ్లలో కూడా వారి సినిమాలు ఏమి వచ్చినట్టుగా నాకేమి అవగాహన కూడా లేదు ఆంధ్రప్రదేశ్ లో. నేను రెగ్యులర్ గా వచ్చే సినిమాలు అన్ని చూస్తూ ఉంటాము ఏపీలో, ఆ సినిమాలు కూడా 10 సంవత్సరాల నుంచి కనిపించకపోతే జనాలు మర్చిపోతారా వెంకటేష్ శర్మ గారు? మర్చిపోతారండి, ఎందుకంటే ఎన్టీఆర్ గారితో గానీ ఏఎన్ఆర్ తో గానీ జత కట్టాలి అంటే జయప్రద. అది కాదండి, ఇప్పుడు చంద్రబాబు నాయుడు కానీ మా జగన్ గారు కానీ గడప గడప ప్రోగ్రామ్ కానీ బస్సు యాత్రలు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఎందుకు పెడుతున్నారు? ప్రజలందరికీ ఎప్పుడు టచ్ లో ఉండాలి, ఎప్పుడు వాళ్ళలో మెలగాలి చెయ్యాలి అని చెప్పి ఎలక్షన్స్ ఇంకా 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఉన్నా సరే మేము 3 ఏళ్ల నుంచి కూడా మేము గడప గడపకి తిరుగుతూనే ఉన్నాం, చేస్తూనే ఉన్నాం. అంటే ప్రజలకి మనం ఉన్నాము, వారికి సేవ చేయడానికి మనం అండగా ఉంటాము అని వాళ్ళలో భరోసా కల్పించాలి. ఆ భరోసా ఇవ్వలేని పక్షంలో వారు 10 ఏళ్ళు కాదు భరోసా రోజు వచ్చి ఇక్కడ ఏపీలో కూర్చున్న ప్రజల్లో భరోసా కల్పించలేనంత కాలము కూడా జయప్రద గారు ఇక్కడ రాజకీయాల్లో నెగ్గుతారు, లేకపోతే రాజకీయాల్లో ఏదన్నా విజయం సాధిస్తారు, లేకపోతే వారి ద్వారా బీజేపీ పార్టీకి ఏదన్నా లాభం పొందుతుంది అని చెప్పి బీజేపీ పెద్దలు కూడా ఆశించారు. ఎందుకంటే వాళ్ళు కూడా రాజకీయాల్లో బాగా ఉద్దండంగా అన్ని జిల్లా అన్ని రాష్ట్రాల్లో చూస్తున్నారు కాబట్టి ఓన్లీ కొంతమంది చాలా కాలం తర్వాత సభ పెట్టారు, ఒక సినీ గ్లామర్ ఉంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో వారిని పిలిపించుంటారే తప్ప. కానీ వెంకటేష్ శర్మ గారు, ఇందాక మీరు చెప్పినట్టు 10 సంవత్సరాల నుంచి స్క్రీన్ మీద లేని జయప్రద గారితో ఒక సినీ గ్లామర్ కోసమే సభకు తీసుకువచ్చారు అనేదాన్ని ఏకీభవించకపోవచ్చు. ఎందుకంటే మీరే అన్నారు ఇందాక నుంచి 10 సంవత్సరాల నుంచి ఏ సినిమాలో కనబడినప్పుడు, ఇవాళ చూస్తే రేపు మర్చిపోయే సొసైటీ జనాలు తయారైనప్పుడు ఆ గ్లామర్ బీజేపీకి కలిసి వస్తుంది అనే విధంగా బీజేపీ ఆలోచన చేస్తోంది అంటే మనం ఎక్కడో పప్పులో కాలేసినట్టు అవుతుంది. కాదు, ఇప్పుడు మనం ఈ చర్చ అది పెట్టడానికి కూడా కారణం ఏంటి? ఇప్పుడు బీజేపీ గురించి ఎంతో కొంత మాట్లాడుకోవడానికి కారణం ఏంటి? వారు వచ్చి కనబడటం వల్లే. అంటే వారు అనుకున్న దాంట్లో ఎంతో కొంత 1% అనే సక్సెస్ సాధించారు. అదే జయప్రద గారు కనుక వచ్చి ఉండకపోతే మీరు ఈ చర్చ పెట్టేవాళ్ళు కాదు, మనం ఇప్పుడు మాట్లాడుకునే వాళ్ళం కాదు. కాబట్టి వాళ్ళు అనుకున్న దాంట్లో ఎంతో కొంత సక్సెస్, 1% 2% సక్సెస్ సాధించారు.
వారు అనుకునే స్థాయిలో సక్సెస్ పొందలేరు. అదే కామన్ మ్యాన్ కి సినీ తారలకి కానీ క్రికెటర్లకు కానీ ఉన్న తేడా. అదే అదే ఇప్పుడు నేను కూడా చెప్పింది, మీరు అన్నట్టు పునాది జయప్రద గారే కాబట్టి అంతవరకే తప్ప ఆ స్థాయికి మించి వారు ఆశించకూడదు అనేది నా సలహా వారికి. ఇప్పుడు నేనన్నది కూడా అదే, అంటే ఇప్పుడు మీరు అన్నట్టు సినీ తారలు కానివ్వండి లేకపోతే స్పోర్ట్స్ పర్సన్ కానివ్వండి ఉన్న చరిష్మా అదే, అంటే చర్చకు కారణమైన వాళ్ళు చరిత్రను లిఖించలేరా ఉభయ గోదావరి జిల్లాలో, ఆ విధంగా మనం ఎందుకు ఆలోచించకూడదు, అది సాధ్యం కాకపోవచ్చు. చరిత్ర లిఖించాలి అంటే వాళ్ళలో పట్టుదల ఉండాలి, వాళ్ళల్లో దీక్ష సాధన ఉండాలండి, వాళ్లే చరిత్ర లిఖించగలరు. అట్లా సాధన జగన్ గారు చరిత్ర లిఖించాలనే వారు ఆ 9 ఏళ్ళు 12 ఏళ్ళు అయింది పార్టీ పెట్టి 5 ఏళ్ల పాటు ప్రజల్లో ఉంటూ ప్రజాయాత్ర చేసి ఆ చరిత్ర లిఖించడానికి అంత కష్టపడాలి, అంత దీక్ష పట్టుదల వారిలో ఉండాలండి. ఆ రోజుల్లో వారు ఏ కేంద్ర మంత్రో ఏదో ఇస్తామంటే వెళ్ళిపోయి ఆ కేంద్ర మంత్రి తీసుకుని కాంగ్రెస్ పార్టీలో ఉండొచ్చు సుఖపట్టడానికి, కానీ వద్దు అని చెప్పి న్యాయానికి నిలబడి 16 నెలలు జైల్లో ఉండొచ్చు కూడా వారు ప్రజల మధ్య ఈరోజు అంత గొప్ప స్థానంలో ఉన్నారు అంటే ఆ పట్టుదల కావాలి. ఆ కష్టపడే తత్వం ఉన్న వాళ్ళే రాజకీయాల్లో కానీ చరిత్ర కానీ లిఖించగలరు. కానివ్వండి, ఇట్లా ఒక సభకు వచ్చేసి రాజ్యసభ సీటు లోక్సభ సీట్లో పోటీ చేసి గెలుస్తారు అని వారు అనుకోకూడదు. వారు ఇట్లా చర్చలకి ఆ 1% 0.01% బీజేపీ నుంచి మాట్లాడుకోవడానికి పనికొస్తారే తప్ప వారి వల్ల కనీసం 1000 ఓట్లు కూడా రావని నా అభిప్రాయం. మీరు అన్నట్టు మీరు అనుకున్న విధంగా తిరుపతికి సంబంధించిన ఎంపీ ఆయన ఒక డాక్టర్, ఆర్థోపెడిక్ డాక్టర్ నాకు తెలుసు, మేబీ రైటర్ రామ్. సో ఆయన ఎప్పుడు ప్రజా సమస్యల మీద పోరాడలేదు, ప్రజా సమస్యల్లో ఉండలేదు. మీ విజయసాయిరెడ్డి గారు, మీ విజయసాయిరెడ్డి గారు ఎప్పుడు ప్రజా సమస్యలో ఉండలేదు, ఎప్పుడు ప్రజా సమస్యలో పోరాడలేదు. అదే విధంగా గోరంట్ల మాధవ్ గారు, మీ ఎంపీ గారు అనంతపూర్ ఆ ఏరియా, ఆ మా ఆయన కూడా ప్రజా సమస్యల మీద పోరాడలేదు, ప్రజా సమస్యల మీద లేరు. అదే విధంగా నందిగాం సురేష్ గారు జగన్మోహన్ రెడ్డి గారికి నమ్మిన పంటు, ఆయనకు సంబంధించిన ఏ వ్యవహారాలు అయితే ఉంటాయో వాటన్నిటిని కూడా చక్కదిద్దే వ్యక్తి. అదే విధంగా అంటే ఎంపీలు ప్రజాప్రతినిధులు అందరూ ఒకే రోజు ఎక్కడి నుంచో పుట్టుకురారు. జయప్రద గారు చాలా ఫేమస్, ఆమె బ్రహ్మాండమైన హీరోయిన్, గతంలో చేసి ఎంతో కొంత వెల్ నోన్ పర్సన్, ఏమీ సంబంధం లేని ఎంపీలు ఎమ్మెల్యేలు మినిస్టర్ల అవ్వచ్చులే, కానీ ఆమె గతంలో ఎంపీగా పొలిటీషియన్ చేసింది, రాజ్యసభ చేసింది, అదే విధంగా ఆమె ఆ ప్రాంత వాసి, ఆమె గెలవటాన్ని ఆమె రావటాన్ని స్వాగతించాలే. కానీ మీరు ఇవన్నీ ఏమి సంబంధం లేని ఎంపీలు ఏయో చేసుకుంటూ పోతే జగన్మోహన్ రెడ్డి గారు చరిష్మ మీద ఎవరు గెలిచారు, ఏ విధంగా గెలిచారో కూడా మనం చూసాం. రైట్, మొత్తానికైతే రాజమండ్రిలో జరిగిన బీజేపీ గర్జనలో జయప్రద ఎంట్రీ అనేది ఏపీ రాజకీయాలనే చర్చగా మారింది. జయప్రద రీఎంట్రీ వెనుక కారణం ఏంటి, ఏపీ రాజకీయాల్లో పట్టు సాధించడం కోసం జరిగిన గర్జనలో జయప్రద ప్రసంగాన్ని బట్టి మళ్ళీ రాజకీయాల్లో తన సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నారని తెలుస్తుంది. మరి దానికి రాజమండ్రినే వేదిక చేసుకోబోతున్నారా? ఇన్ని సంవత్సరాల పాటు యూపీలో ఉండి ఇప్పుడు వచ్చి ఏపీ కానీ రాజమండ్రిలో కానీ నా ఊరు ఇది అని చెప్పి, లేదా నేను ఒకప్పటి తారను అని చెప్తే అది బీజేపీకి కలిసి వస్తోందా? అసలు ఏ వ్యూహంతో ఏపీలో అడుగు పెట్టారు జయప్రద? ఇది ఇవాళటి మన చర్చ అయితే కొనసాగుతూనే ఉంది. ముఖానంద్ సాగర్ గారు మీరు చెప్పండి, వెంకటేష్ శర్మ గారు కానివ్వండి, నవకుమార్ గారు కానివ్వండి మాట్లాడింది అయితే మనం ఇప్పటిదాకా చూసాము. ఇందాక వెంకటేష్ శర్మ గారు అన్నట్టు ఏదో జగన్ 15 సంవత్సరాలు 5 సంవత్సరాలు జనాల్లో తిరగడము, లేకపోతే ఒక సెంట్రల్ మినిస్ట్రీ ఇస్తా అన్నా వద్దనుకోవడం, ఇవన్నీ పక్కన పెట్టేస్తే జగన్ విషయంలో కూడా ఆయన తండ్రి సెంటిమెంట్ అనేది బాగా కలిసి వచ్చింది అనేది వాస్తవం. తండ్రి సెంటిమెంట్ ఎంతో కొంత, తండ్రికి ఉన్న చరిష్మా ఎంతో కొంత ఉపయోగపడింది అనేది మనందరం ఒప్పుకోవాల్సిన విషయమే. ఎందుకంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా జగన్ గారి తండ్రికి ఉన్న చరిష్మా అలాంటిది. అంటే చరిష్మా మనల్ని నిలబెట్టగలుగుతుంది అన్నప్పుడు సినీ తారల విషయంలో కూడా చరిష్మా అనేది నిలబెట్టవచ్చు కదా. ఎవరికి వాళ్ళు ఎటువంటి చరిత్ర లేకపోయినా ఒక పార్టీ బ్యాక్గ్రౌండ్తో గెలవచ్చు అనుకుంటే అది సాధ్యం కాకపోవచ్చు కదా. పార్టీ బ్యాక్గ్రౌండ్తోనే గెలవచ్చు అనుకుంటే అతిపెద్ద బ్యాక్గ్రౌండ్ ఉన్న టీడీపీ ఈరోజు ఏపీలో ఓడిపోయేది కాదు కదా. టీడీపీ 4 సార్లు ఓడిపోయింది, 5 సార్లు నెగ్గిందని వాటి గెలుపోవటంలో రాజకీయాల్లో సాధ్యం కదా. జగన్మోహన్ రెడ్డి కూడా 2014లో ఓడిపోయాడు, 19లో గెలిచాడు. టీడీపీ 40 ఏళ్ల చరిత్రలో
నాలుగు సార్లు ఓడిపోయింది, ఐదు సార్లు నెగ్గింది. ఈ పార్టీకి గెలుపోవడం అనేది అలవాటు తెలుగుదేశం పార్టీకి. మేము దానికి డీలాపడం, బెంగ పెట్టుకోం, మళ్ళీ గోడకేసిన బంతిలాగా ఉవ్వెత్తున లేస్తాం, ఉద్యమం చేస్తాం, ప్రజల్లోకి వెళ్తాం, ప్రజలు మళ్ళీ ప్రజల మనసులు జయిస్తాం, ఓట్లతో మళ్ళీ సీట్లోకి వస్తాం, గద్దెనెక్కుతాం. అదే అలవాటు మాకు. మాకు మమ్మల్ని ఎవరు ఆఫ్ చేయలేరు. కాకపోతే జగన్మోహన్ రెడ్డి రాజకీయ ప్రస్థానంలో ఒక విడ్డూరం ఉంది. ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో 2 సార్లు ముఖ్యమంత్రిగా చేసి కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఫోటో పెట్టుకుని అతను ముఖ్యమంత్రి అయ్యాడు. చాలా విడ్డూరం ఇది, చాలా మంది గమనించట్లేదు. కాంగ్రెస్ పార్టీలో ఉండి కాంగ్రెస్ పార్టీలో 2 సార్లు ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తి ఫోటో పెట్టుకుని పార్టీ పెట్టుకుని అతను ముఖ్యమంత్రి అయ్యాడు. అంటే ఇతను గొప్పతనం, అతను గొప్పతనం అనేది మీకు ఇప్పటికీ అర్థమై ఉంటుంది. సరే, ఇంకోటి తెలుగుదేశం పార్టీ మీద విపరీతమైనటువంటి దుష్ప్రచారం చేశారు. ఎంత దుష్ప్రచారం అంటే అసలు లేనిది కూడా ఉన్నట్టు క్రియేట్ చేశారు. పింక్ డైమండ్ అనే దాన్ని ఒకటి క్రియేట్ చేశారు. మరి ఇప్పుడు ముఖ్యమంత్రి అయి 3 ఏళ్ళైంది, దాని సంగతి తేల్చాలి కదండి. కోడికత్తి డ్రామా ఉంది, 3 ఏళ్ళైంది, ఆ నిందితుడిని ఇప్పటి వరకు ఏమైనా చేశారా? ఆ కేసు ఏమైనా పురోగతి సాధించిందా? ఏ చంద్రబాబు నాయుడు హత్యకు పురుగొల్పాడు నా మీదకి కోడికత్తితో శ్రీనివాసుని అని చెప్పినటువంటి వ్యక్తి ఈవేళ శ్రీనివాసుని ఎందుకు వదిలేశాడు? ఆ కేసు ఎందుకు పక్కన పెట్టారు? దాన్ని ఎందుకు మూలన పడేశారు? పింక్ డైమండ్ ఏది? చంద్రబాబు నాయుడు ఇంట్లో ఉందని చెప్పారు కదా, తీసుకురమ్మానండి. అలాగే ఎంపైర్ ఆఫ్ కరప్షన్ ఒక బుక్ వేశారు, 6 లక్షల కోట్ల అవినీతి చేశాడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి. ఆ బుక్ ఏదండి? ఆ బుక్ మీద వీళ్ళు ఏమైనా చర్యలు తీసుకున్నారా? పోలవరం ప్రాజెక్టులోనే 100 కోట్ల అవినీతి అన్నారు. ఏది ఒక్క 1 పైసా అవినీతి ఈ 3 ఏళ్లలో ఈ ముఖ్యమంత్రి మా నాయకుడి పైన చూపించగలిగారా? మా పరిపాలన పైన చూపించగలిగారా? ఇప్పటికీ ఒక పక్క 23 సీట్లతో ఓడిపోయారని హేళన చేస్తూ ఎగతాళి చేస్తూ ప్రతిరోజు తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రుల్ని, మాజీ శాసనసభ్యుల్ని, చిన్న చిన్న కార్యకర్తలు కూడా వదిలిపెట్టకుండా కొట్టి కొట్టి చంపుతా ఉన్నారు గుంటూరు జిల్లాలో, రాష్ట్రం మొత్తం మీద. ఆఖరికి నిన్న కాక మొన్న కూడా అన్న క్యాంటీన్ కూడా కూల్చినటువంటి దౌర్భాగ్యం ప్రభుత్వాలు. అంటే జగన్మోహన్ రెడ్డి దుష్ప్రచారాన్ని దుష్ప్రచారాన్ని దుష్ట చేష్టల్ని నమ్ముకుని ఫ్యాక్షన్ రాజకీయాన్ని, రాయలసీమ టైపు రాజకీయాన్ని రాష్ట్రం మీద రుద్ది లబ్ధి పొందాలనుకునేటటువంటి ఒక క్రిమినల్ యాటిట్యూడ్ ఉన్నటువంటి రాజకీయ నాయకుడు. 12 ఏళ్ళు పట్టినా 20 ఏళ్ళు పట్టినా చెప్తా ఉన్నా ఇప్పుడు మీకు, రేపు ఎలక్షన్ తర్వాత, రాబోయే ఎలక్షన్ తర్వాత ఎలాగైతే ఈ రాష్ట్రంలో కొన్ని పార్టీలు మకలో పుట్టి పుప్పలో కలిసిపోయాయో అదే విధంగా ఈ వైఎస్ఆర్ పార్టీ కూడా అడ్రస్ లేకుండా పోతుంది. అంత వ్యతిరేకత ప్రజల్లో ఉంది. రైట్, వెంకటేష్ శర్మ గారు చెప్పండి. అమ్మా చెప్పండి. తెలుగుదేశం పార్టీ వాళ్ళు గెలిచిన ప్రతిసారి కూడా బీజేపీ సపోర్ట్ లేకుండా వాళ్ళు గెలిచిందే లేదు. 2 సార్లు వాళ్ళు గెలిచారు, 2 సార్లు కూడా బీజేపీతో పొత్తు పెట్టుకున్నప్పుడే వాళ్ళు గెలవగలిగారే తప్ప వాళ్ళ సొంతంగా ఎప్పుడు గెలిచింది లేదు. చంద్రబాబు నాయుడు ఒంటరిగా పోటీ చేసింది జీవితంలో ఒకే ఒక్కసారి, మొన్నసారి చేశాడు, తుక్కు తుక్కుగా ఓడిపోయాడు. చంద్రబాబు భవిష్యత్తు అది, చంద్రబాబు మీద ఉన్న ఇమేజ్ అది. బీజేపీతో సానుకూలంగా ఉండి బీజేపీతో ఉన్న ఇమేజ్ తోటి 2 సార్లు గెలవగలిగాడే తప్ప అది తన సొంత ఇమేజ్ ద్వారా గెలిచారని అతను ఎప్పుడు అనుకోకూడదు. ఇప్పుడు కూడా ఎవరు పొత్తిస్తారా, ఎట్లా గెలుద్దామా అని చూస్తున్నాడు. ఎందుకంటే చంద్రబాబు ఇందాక చెప్పారు, స్టార్టింగ్ లోనే వారు చెప్పారు, అవినీతితో గెలిచి వెన్నుపోటు పొడిచి అవినీతితో గెలిచిన దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు. అట్లాంటి దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో ఒంటరిగా ఒక్కసారి పోటీ చేసి 10,000 కోట్ల పైన డబ్బులు ప్రజలకు ఇచ్చినా అతనికి వచ్చిన 23 స్థానాలమ్మా. అది అతని ఇమేజ్, అది అతని చరిత్ర. కాబట్టి చంద్రబాబు నాయుడు ప్రజలు ఎప్పుడో మర్చిపోయారు. ఆంధ్రప్రదేశ్ లో నెక్స్ట్ ఎలక్షన్ తర్వాత ఉండని పార్టీ ఏదన్నా ఉందంటే అది టీడీపీ పార్టీ. ఆ టీడీపీ పార్టీ ఇంకా కనుమరుగు అయిపోతుంది. కాబట్టి ఈసారి బీజేపీ వాళ్ళు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడిని చీ తూ అని అంటే చంద్రబాబు నాయుడికి కనీసం ఆ 23 సీట్లు కూడా రావు. వాళ్ళు ఏదన్నా కలిస్తే ఆ 20 సీట్లు, ఆ 15 సీట్లు వస్తాయో లేదో ప్రజలు నిర్ణయిస్తారు. అవి కూడా వాళ్ళకి వచ్చే స్థితి లేదు. అది టీడీపీ పరిస్థితి అమ్మ. ఇంకొచ్చేటప్పటికి సినిమా స్టార్లు ఇక్కడ ఏపీలో
సినీ గ్లామర్ అనేది పనికిరాదు. ఎందుకంటే సినీ గ్లామర్ కన్నా పెద్ద ఇమేజ్ జగన్ గారిది. ఆ జగన్ గారి ఇమేజ్ ముందు, వారు చేసే సేవా కార్యక్రమాల ముందు, వారు అవినీతి లేకుండా ప్రభుత్వాన్ని నడిపే దీక్షతోటి పట్టుదలతోటి ఉన్నంత కాలం ఏ ప్రభుత్వము కూడా ఇక్కడికి రాలేదు, చెందలేదు. ఇంకోటి లాస్ట్ది, వైఎస్ రాజశేఖర రెడ్డి గారే కాంగ్రెస్, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు లేకపోతే కాంగ్రెస్ లేదు. అందుకనే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఇటు ఏపీలో కాంగ్రెస్ అనే పదమే లేదు, తెలంగాణలో కాంగ్రెస్ ఎక్కడుందో ఎవరికి తెలియదు. అక్కడ కాంగ్రెస్ వల్ల వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వలేదు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వల్ల కాంగ్రెస్ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది కేంద్రంలో, రాష్ట్రంలో రెండు సార్లు. అది గమనించాలి. రాజశేఖర రెడ్డి గారు చనిపోయినట్ట కేంద్రంలో కానీ ఇటు ఆ రెండు తెలుగు రాష్ట్రాల్లో కానీ కాంగ్రెస్ తన ఉనికిని ఎక్కడ చూపించుకోలేకపోయింది. అది ఏకైక మొగోడు రాజశేఖర రెడ్డి గారు, జగన్ గారి వల్ల సాధ్యం. చంద్రబాబు నాయుడికి బీజేపీ వాళ్ళు చీ టూ అన్నంతకాలం అతనికి ఆ 10 సీట్లు 15 సీట్లు కూడా రావు, పోయినసారి అన్నారు. అతను అసలు విశ్వరూపం ఏంటో ప్రజలందరూ నిర్ణయించారు. అది నేను చెప్పదలుచుకుంటున్నాను. దీని మీద బీజేపీ వాళ్ళు కామెంట్ చేస్తే బాగుంటుంది. నవకుమార్ గారు మిమ్మల్ని అడుగుతున్నారు, మీరే చెప్పాలి. నవకుమార్ గారు మ్యూట్ లోకి వెళ్ళిందండి, మీ వాయిస్ మ్యూట్ తీసి మాట్లాడండి. మేడం, తెలుగుదేశం పార్టీ పుట్టిందే కాంగ్రెస్ పార్టీ పునాదుల మీద పుట్టింది. తెలుగుదేశం పార్టీ ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారి చరిష్మా, తెలుగు వాళ్ళ ఆత్మగౌరవంతో ఆ రోజు ఒక ప్రత్యేకమైన పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ పుట్టింది. దాని తర్వాత పరిణామాలు, ఎన్టీ రామారావు గారి మీద చెప్పులు వేయించడము, ఎన్టీ రామారావు గారిని హేళన చేయడము, ఆయన జీవిత చరిత్ర కూడా ఒకసారి మనం చూసుకున్నట్టయితే ఎంత ఘోరం చేశారో అంత ఘోరం చేశారు. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఆయన పార్టీని హస్తగతం చేసుకున్న తర్వాత అన్నగారి ఫ్యామిలీ ఎక్కడికి పోయింది? ఈరోజు పురంధేశ్వరి గారు మాతో ఉన్నారు. అదేవిధంగా ఈరోజు అన్నగారి ఫ్యామిలీ ఎవరు చూసుకున్నా గానీ చంద్రబాబు నాయుడు గారి పక్షాన ఎవరూ లేరు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు భారతీయ జనతా పార్టీతో ఎప్పుడు కలిసినా కానీ చంద్రబాబు నాయుడు ఎప్పుడు గెలిచారు. ఇందాక అన్నగారు చెప్పింది వాస్తవం. ఆయన చంద్రబాబు నాయుడు గారిని ఒకసారి మనం పునఃపరిశీలిస్తే కాంగ్రెస్ కండవ వేసుకున్నారు, సిపిఎం కండవ వేసుకున్నారు, సిపిఐ కండవ వేసుకున్నారు, మేబీ భారతీయ జనతా పార్టీ కండవ వేసుకున్నారు, జనసేన కండవ వేసుకున్నారు, ఇంకేమన్నా పార్టీలు ఏమైనా ఉంటాయి వేసుకున్నారో లేదో నాకు తెలియదు బేసికల్ గా. సో నేనేమంటున్నానంటే సినీ గ్లామరు గ్లామర్ రాజకీయాలకి మేమేమి అతీతమేమి కాదు భారతీయ జనతా పార్టీ. ముఖ్యంగా ఇందాక అన్నగారు చెప్తూ, ఆనంద్ సాగర్ గారు చెప్తూ ఉన్నారు భారతీయ జనతా పార్టీతో ఎందుకు విడిపోవాల్సి వచ్చిందో. ఆనంద్ సాగర్ గారు, మోకా ఆనంద్ సాగర్ గారు చెప్పాలి ఎందుకు విడిపోయారు. ఇక్కడ చెప్తున్నారు అన్నగారు ఇందాక, ఒకసారి మన మేమే ప్రధానమంత్రి గారు చేశాము, మేమే రాష్ట్రపతులు చేశాము, మన చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు. అంటే ఇంటర్నేషనల్ లెవెల్లో అతనంతా అతను ఫోకస్ చేసుకుంటూ ఉంటారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో మేము అనేది ఏంటంటే ఎత్తులు పొత్తులు ఇవన్నీ ఆ రోజు రాజకీయ పరిస్థితులు, రాజకీయ కోణాలు, ఆ రోజుకున్న సిచ్యువేషన్ బట్టి మనం ముందుకెళ్తూ ఉంటాం. బేసికల్ గా తెలుగుదేశం పార్టీ వాళ్ళ అపోహ, వైసీపీ పార్టీ వాళ్ళ అపోహ. కానీ మన వెంకట శర్మ గారు చెప్పిన విధంగా ఏదైతే ఉందో 2014 నుంచి 2019 దాకా జగన్మోహన్ రెడ్డి గారు ఫైట్ చేశారు, ఒక్క మగోడుగా నిలబడ్డాడు. ప్రజలందరూ కూడా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి పక్షాన నిలబడ్డ మాట వాస్తవం, అది మేమేమీ కాదంటలేదు. కానీ అన్నగారు 2019 నుంచి ఇప్పుడు దాకా కూడా ఈ 3 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అట్ర ఫ్లాప్ అయింది. ఇసుక రేట్లు పెంచే విషయంలో కానీ, మద్యపాన నిషేధం విషయంలో కానీ, ఎన్ని కార్యక్రమాలు చేసినా కానీ ప్రజల మధ్య బాధురే తప్ప ఏ విధమైన ప్రజా సంక్షేమానికి గురి కాలేదు. కానీ రాజ్యాంగం కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ చెబుతూ సంక్షేమ ఫలాలతో పాటుగా అభివృద్ధి చెందాలి అన్న ఆలోచనతోనే ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానంతో చేశారు. ఈరోజు 1000 రూపాయలు సిమెంట్ చేశారు, ఇసుక రేటు పెంచారు, ఐరన్ రేటు పెంచారు, ఇంకోటి పెంచారు. మందు అయితే మరీ దారుణం అండి, మందును పెట్టి 8500 కోట్ల రూపాయలు వాళ్ళు బడ్జెట్ చేసుకొచ్చారు. ఈ విధంగా ఉంటే ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా అభివృద్ధి చెందుద్ది? కాబట్టి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలంటే భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీని ఒక్కసారి కూడా మాకు అవకాశం ఇవ్వాలి, భారతీయ జనతా పార్టీకి ఒక్క అవకాశం ఇవ్వాలని
మేము ఆంధ్రప్రదేశ్ ప్రజలు రిక్వెస్ట్ చేస్తున్నాము, మాకు అవకాశం ఇవ్వండి. గుజరాత్ తరహా కంటే ఇంకా ఎక్కువ మించి ఎక్కువ వనరులు ఉన్నాయి కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో మాకు అవకాశం ఇస్తే ముందుకు తీసుకెళ్తాం, అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తాం అని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నానమ్మా. రైట్. ఆనంద్ సాగర్ గారు, ఇటు వెంకటేష్ శర్మ గారు కానివ్వండి, అటు నవకుమార్ గారు కానివ్వండి, మిమ్మల్ని అడుగుతున్నారు. పొత్తు రాజకీయము ఏ ఎండకు ఆ గొడుగు పడుతూనే చంద్రబాబు నాయుడు గారు గెలవగలిగినప్పుడు బీజేపీ వేసే వ్యూహాలతో కానీ, రాజమండ్రిలో ఒకసారి గెలిచిన నాయకురాలుగా కానివ్వండి, లేదా బీజేపీ ఏపీలో పాగా వేయడానికి చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా కానివ్వండి, జయప్రద గెలవకపోవడానికి ఆస్కారం ఏంటి, ఆమెకు ఎందుకు అవకాశం ఇవ్వకూడదు అని. మేడం, అది ఇప్పుడు డెమోక్రటిక్ సిస్టమ్ లో ఒక లీడర్షిప్ ను మార్చుకోవడం అనేది సర్వసాధారణమైనటువంటి విషయం పార్టీ వ్యవస్థలో. అట్లాగే తెలుగుదేశం పార్టీ రామారావు గారి దగ్గర నుండి నాయకత్వాన్ని ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజాస్వామ్య పద్ధతిలో మార్చుకుంది. మెజారిటీ పార్టీ సభ్యుల అభిప్రాయం మేరకు, శాసనసభ్యుల నిర్ణయం మేరకు ఆవేళ నాయకత్వ మార్పిడి జరిగింది. అది వెన్నుపోటని వాళ్ళు పేరు పెట్టుకుని మాటి మాటికి మాట్లాడితే వాళ్ళ వాళ్ళ విజ్ఞతగా వదిలేస్తున్నాం. ఇకపోతే పొత్తులు, చంద్రబాబు నాయుడు గారు పొత్తు లేకపోతే నెగ్గలేదని చెప్తున్నారు. పొత్తు అనేది తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడే రామారావు గారు పొత్తుల్ని ఆహ్వానించారు. ఆవేళ లోక్నాయక్ జయప్రకాష్ నారాయణ గారి తర్వాత ఈ దేశంలో కాంగ్రెసేతర పక్షాలన్నింటినీ ఏకం చేసి మళ్ళీ ఒక్క తాటిపై నిలబెట్టి నేషనల్ ఫ్రంట్ పెట్టి గెలిపించినటువంటి గొప్ప మహనీయుడు మా అన్న ఎన్టీఆర్ గారు. అదే ఒరవడిని సంప్రదాయాన్ని చంద్రబాబు నాయుడు గారు కూడా కొనసాగిస్తూ వస్తున్నారు నేటి వరకు. బీజేపీకి చంద్రబాబు నాయుడు ఎందుకు దూరం అయ్యారని వారు అడిగారు లవకుమార్ గారు. ఏం మీకు తెలీదా సార్, సభా మధ్యమున నిండు సభలో ఆనాటి ప్రధానమంత్రి తో ఢీకొని మీ వెంకయ్య నాయుడు గారు ఉపరాష్ట్రపతి గారు 10 సంవత్సరాలు కావాలని అడిగినటువంటి ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వలేదు మీ ప్రభుత్వం అని అడుగుతున్నా. పోలవరం ప్రాజెక్టు కట్టడానికి ఎందుకు సహకరించలేదు మీ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అని అడుగుతున్నా. విభజన హామీ చట్టాలు ఎందుకు ధిక్కరించారు, ఎందుకు అమలు చేయలేదు? అంటే ఒక ప్రభుత్వం చేసినటువంటి చట్టాన్ని మరొక ప్రభుత్వం చుట్ట చుట్టేస్తుందా? ఇది ప్రజాస్వామ్యం చెబుతుందా? కాదు కదా. కాబట్టి వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా ఆయన చెప్తున్నారు 2004లో టీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకుని ముఖ్యమంత్రి అవగలిగాడు. కాంగ్రెస్ రాజశేఖర రెడ్డి వల్ల గెలవలా, అది నేషనల్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలో కాకిరెట్ట, సముద్రంలో కాకిరెట్ట లాంటి వాడు రాజశేఖర రెడ్డి. ఆవేళ మహాకూటం పెట్టుకుని 2004లో టీఆర్ఎస్ ను కలుపుకుని నెగ్గడం జరిగింది. పొత్తులు ఎవరు కాదన్నారు, ఎవరు పెట్టుకోలేదు పొత్తులు. రాజశేఖర రెడ్డి పెట్టుకున్నాడు, తెలుగుదేశం పార్టీ పెట్టుకుంటుంది, జగన్మోహన్ రెడ్డి అయితే రాత్రులు పెట్టుకుంటాడు పొత్తు, తెర వెనుక పెట్టుకుంటాడు, దొడ్డుదారిలో పెట్టుకుంటాడు, అవన్నీ ప్రజలకు తెలుసు. ఈవేళ తెలుగుదేశం పార్టీకి పొత్తు ఉన్నా లేకపోయినా మేము పొత్తులను ఆహ్వానిస్తున్నాం, మాకు మిత్రులమని కోరుకుంటున్నాం. బాహాటంగా చెప్తా ఉన్నా, బీజేపీ కానీ జనసేన కానీ మాకు శత్రువు కాదు, మా శత్రువు వైసీపీ. వైసీపీని మట్టి కల్పించడానికి మేము బీజేపీతో, పవన్ కళ్యాణ్తో పొత్తు పెట్టుకోవడానికి, స్నేహం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. వారికి పొత్తు ఇష్టం లేకపోతే మా అధినాయకుడు ఏ నిర్ణయం తీసుకుంటారో ఆ నిర్ణయమే శిరోధార్యంగా తెలుగుదేశం పార్టీ పోరాడుతుంది వీరోచితంగా. రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా ఈ వైసీపీని ఇంటికి పంపడం, గద్దె దింపడం ఖాయం. తెలుగుదేశం పార్టీ జెండా ఈ రాష్ట్రంలో మళ్ళీ రెప్పరెప్పలాడడం ఖాయం అని మీ ద్వారా చెప్తా ఉన్నాను మేడం. రైట్, చెప్పండి. మేడం, ఇందాక ఆనంద్ సాగర్ అన్న మాట్లాడుతూ ఎవరైతే అన్న నందమూరి తారక రామారావు గారు చేశారో నేషనల్ ఫ్రంట్ అని, దాన్ని అందరం చూశాము, దాన్ని స్వాగతిస్తున్నాం మనం కూడా. దాన్ని ఏమి కాదండి, ఆ రోజు ప్రత్యేక పరిస్థితుల్లో అన్న నందమూరి తారక రామారావు గారు నేషనల్ లెవెల్ లో ఒక ఫిగర్ ఆయన. ఆయన ఎవరు దాన్ని ఇంకో విధంగానో ఇంకో విధంగానో మా ఎవరు ఏమనం, కానీ మేమనేది ఏంటంటే ఎన్నిసార్లు పెట్టుకున్నా గానీ భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి అవుతూ ఉన్నారు. అన్న ఆహ్వానిస్తున్నాడు భారతీయ జనతా పార్టీని కానీ జనసేన పార్టీని, మన ఉమ్మడి అభ్యర్థి వైసీపీ మాకు యాంటీ, మేము ఖచ్చితంగా ఫైట్ చేస్తాం. మేమేమంటున్నామంటే
మాకు సంబంధించినంత వరకు కూడా రెండు పార్టీలనే ఆంధ్రప్రదేశ్ లో చూశారు. రెండు పార్టీ అటు తెలుగుదేశం పార్టీని చూశారు, ఇటు వైఎస్ఆర్సిపి పార్టీని చూశారు. 2014లో మోడీ గారి ఆశీస్సులతో మన మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో, అది అందరూ తెలిసిన విషయమే. కానీ పోలవరానికి మీరు అన్నది చిన్న కరెక్షన్ అన్న, పోలవరానికి ఇప్పుడు దాకా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2014 నుంచి 2019 దాకా ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టింది మీ దగ్గర ఏమన్నా ఉన్నదా? మేము చెప్తాం, నేషనల్ లెవెల్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎన్ని డబ్బులు ఇచ్చింది, పోలవరానికి జాతీయ హోదా కల్పించిన తర్వాత ఏ విధంగా, పోలవరం అనేది జాతీయ హోదా, జాతీయ ప్రాజెక్ట్, అది భారతీయ జనతా పార్టీ మోడీ గారు వచ్చిన తర్వాత ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని చంద్రబాబు నాయుడు గారు అడగటం వల్ల 7 మండలాల్ని అటు పక్క తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ లో కలిపి ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని చేశారు. ఈ రోజు అన్న అన్నగారు చిన్న కరెక్షన్, మేబీ రైట్ ఆర్ రాంగ్, వెంకట శర్మ గారు కూడా ఉన్నారు కాబట్టి, ఆ రోజు పార్లమెంట్ లో నిండు సభలో వెంకయ్య నాయుడు గారు 10 సంవత్సరం స్పెషల్ స్టేటస్ దానికి సంబంధించింది ఇవ్వమని అడిగితే, ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం అమెండ్మెంట్ బిల్లు పెట్టలేదు, చట్టపరంగా దాన్ని తీసుకొని రాలేదు, కాబట్టి ఇన్ని అడ్డంకులు వస్తున్నాయని కూడా ఇరు వైసీపీ పార్టీ ప్రభుత్వం కావచ్చు, ఇది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కానీ తెలుసుకోవాలి. ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు చాలా లోతుగా ఆలోచించే ప్రత్యేకమైన ప్యాకేజ్కి ఒప్పుకున్నారులే, కానీ ఈ స్పెషల్ స్టేటస్ అంటే అందులో భాగం మీది కూడా ఉందిగా, చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకున్నారు కాబట్టేగా స్పెషల్ స్టేటస్ వచ్చింది. కాబట్టి వీటన్నిటిని కూడా ప్రత్యేకమైన ప్యాకేజ్ తీసుకుని ఆంధ్రప్రదేశ్ లో ఎన్ని కేంద్ర ప్రభుత్వ పథకాలు ముందుకు తీసుకెళ్తున్నా కానీ మన ఈ విధమైన బుడచల్లటం కరెక్ట్ కాదన్న. ఆ రోజు 2014 నుంచి ఈ రోజు దాకా కూడా కేంద్రం ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని ఆంధ్రప్రదేశ్ లో ఎన్నో కేంద్ర ప్రభుత్వ పథకాలు ముందుకు తీసుకెళ్తుంటే అవి కూడా కనిపించుకుని ఈ విధంగా బుడచల్లటం కరెక్ట్ అయిన పద్ధతి కాదని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నానండి. రైట్, చెప్పండి వెంకటేష్ శర్మ గారు. ఆ రోజుల్లో అన్న నందమూరి తారక రామారావు గారు వారు గెలుస్తారని చెప్పి తెలిసిన విజయాన్ని అన్ని పార్టీలతో పంచుకోవాలనే ఉద్దేశంతో పొత్తులకు వెళ్ళారమ్మా. నా ఫేస్బుక్ లో చూసిన ఈ రోజుకి కూడా ఎన్టీ రామారావు గారిని దేవుళ్ళనే నా ఫేస్బుక్ లో ఉంటాయి. నేను వైఎస్ఆర్ సిపి అభిమాని అయినా, ఆయన గెలుపుని విజయాన్ని అందరికి అందరూ ఉండాలి గెలుపులో విజయంలో అని సబ్బుద్ధితోటి పొత్తులకు వెళ్ళారు. చంద్రబాబు నాయుడు తను ఓడిపోతాడు చేస్తాడు అనే ఉద్దేశంతో వేరే వాళ్ళ విజయాన్ని ఇతను లాక్కోవటం కోసం ఇతను పొత్తులు పెట్టుకుంటాడు. అట్లానే బీజేపీకి ఉన్న ఇమేజ్ గ్లామర్ ని ఆ రోజుల్లో ఆ ఎలక్షన్స్ లో వాడుకోవటం కోసం అతను పొత్తులు పెట్టుకున్నాడు బీజేపీ తోటి, అప్పుడు గెలిచాడు చేశాడు. కానీ మొన్న ఒకసారి అధికారంలోకి వచ్చేటప్పటికి జనసేన బీజేపీ ఎవరో అక్కర్లేదని చెప్పి తన తలకి అహంకారం పట్టుకుని పిచ్చెక్కి అందరినీ వదులుకొని నాకునే పోటీ చేస్తానని చెప్పేసి డబ్బుల్ని విచ్చలు విడిగా అటు అధికారికంగా అనధికారికంగా ఖర్చు పెట్టిన తన స్థాయి ఏంటో ప్రజలు అతనికి బుద్ధి చెప్తూ 23 సీట్లు ఇచ్చారు. అది ఎన్టీ రామారావు గారి పొత్తులకి చంద్రబాబు నాయుడు పొత్తులకి ఉన్న తేడా అమ్మ. ఇతను విజయం కోసం పొత్తులు పెట్టుకుంటాడు, అతని విజయాన్ని పంచడం కోసం మహానేత ఎన్టీ రామారావు గారు పొత్తులు పెట్టుకుంటారమ్మా. అది వీళ్ళిద్దరి మధ్య పొత్తుల్లో ఉన్న తేడా అండి, అది అందరూ గమనించాలి, అది అందరికి తెలిసిన విషయం. రైట్, ఫైనల్ గా మోక ఆనంద్ సాగర్ గారు ఏం చెప్తారు? ఇప్పుడు వారు చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు పిచ్చి ఇలాంటి మాటలు మాట్లాడకూడదు సార్, మీరు పెద్దలు అలాంటి మాటలు ప్రయోగించకూడదు. చక్కగా మాట్లాడారు కానీ లాస్ట్ లో తప్పు మాట్లాడారు. ఇకపోతే బీజేపీ నాయకులు లవ్ కుమార్ గారు చెప్పినట్టుగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని విడగొట్టినటువంటి మరుక్షణమే ఎన్నికలు వచ్చినాయి. దాన్ని చట్టం వాళ్ళు చేయకపోవడం అనేది పెద్ద తప్పేం కాదు. మీరు మిత్రపక్షంగా మీరు సెంట్రల్లో అధికారంలోకి వచ్చారు, స్టేట్ లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది, మీరు చట్టం చేయొచ్చు కదా. చట్టం చేయకుండా ప్యాకేజ్ తీసుకో ప్యాకేజ్ తీసుకొని చంద్రబాబు నాయుడుకి చెప్పింది మీరు కదా, ఒప్పించింది మీరు కదా. ఒప్పుకున్న తర్వాత ప్యాకేజీని చట్టం చేశారా? చేయలేదు కదా. ప్యాకేజీని కూడా చట్టం చేయకుండా మసి రాసి మారేడుగా చేసి రాష్ట్రం పైన ఇప్పటికీ బీజేపీది సవతి తల్లి ప్రేమే గుండెల మీద చెయ్యేసుకుని తెలుగు వాడిగా చెప్తున్నాను నేను. ఖచ్చితంగా బీజేపీ ఆంధ్రప్రదేశ్ పై సవతి తల్లి ప్రేమ చూపిస్తుంది. ఇప్పటికీ మోడీ గారు గుజరాత్ క్షేమం కోరుకుంటాడు కానీ, గుజరాత్ అభివృద్ధి కోరుకుంటున్నారు కానీ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అని ఏ కోశానా కోరుకోవట్లేదు. ఇది ప్రతి తెలుగువాడు గుండెల్లో ఉన్న మాట, నా గొంతు నుండి నేను వినిపిస్తా ఉన్నా. రైట్, అంతే, ఇందులో ఏ కల్పితం లేదు, కథ లేదు, ఏమీ లేదు. కాబట్టి పొత్తులు
ఉన్నా లేకపోయినా తెలుగుదేశం పార్టీకి 70 లక్షల మంది కార్యకర్తలు కింది స్థాయి నుండి పై స్థాయి వరకు ఉన్నారు. వేళ కొన్ని వేల మంది నాయకుల్ని తయారు చేసినటువంటి రాజకీయ కర్మాగారం తెలుగుదేశం పార్టీ. ఈవేళ ఆ వైసీపీ ప్రభుత్వంలో ఉన్న 17 మంది మంత్రులు తెలుగుదేశం పార్టీ వాళ్లే. అలాగే తెలంగాణ సీఎం ఈవేళ తెలుగుదేశం పార్టీ ఫ్యాక్టరీలో తయారై వెళ్ళిన వాడే. అక్కడున్న మంత్రులందరూ తెలుగుదేశం పార్టీ వాళ్లే. ఈవేళ బీజేపీలో ఉన్నటువంటి చాలా మంది కేంద్ర స్థాయి నాయకులు తెలుగుదేశం పార్టీ నుంచి వెళ్ళినటువంటి వాళ్ళు ఉన్నారు. ప్రధానమంత్రి గారు తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చారు. పార్టీ తెలుగుదేశం పార్టీ తెలుగు వాడి గుండె చప్పుడు ప్రతీక. ఈ తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారు పెట్టినటువంటి పార్టీ, పేదవాడి గుండెల్లో ప్రభవించిన పార్టీ. ఈ పార్టీ ఎప్పుడు పేదల పక్షాన ప్రజల కోసం అభివృద్ధి కోసం మా చంద్రబాబు నాయుడు గారు నిరంతరం శ్రమిస్తారు. మొత్తానికి చర్చ సమయం అయిపోయింది కాబట్టి కొంచెం గెస్ట్లంతా కూడా సూర్యుడు నమస్కార ప్రియుడు. రైట్, థ్యాంక్ యూ మోకా ఆనంద్ సాగర్ గారు, థ్యాంక్ యూ నవకుమార్ గారు, థ్యాంక్ యూ వెంకటేష్ శర్మ గారు ఈ చర్చలో పాల్గొన్నందుకు. మొత్తానికైతే ఏపీలో పాగా వేసేందుకు బీజేపీ చేస్తున్న ప్రయత్నాలు ఏపీ రాజకీయాల్లోనే సంచలనం సృష్టిస్తున్నాయి. రాజమండ్రి సభలో జరిగిన గర్జనకు జయప్రద రాక, ఒకసారి రాజమండ్రిలో గెలిచిన అభ్యర్థిగా సినీ తారగా కూడా ప్రజల్లో ఉన్న అభిమానం, మళ్ళీ రాజమండ్రిలో జయప్రదను నిలబెట్టగలదా అంటే, ఒకప్పుడు సినీ తారలు చేతులు ఊపితే చప్పట్లు వచ్చేవి, కానీ ఇప్పుడు నోట్లను బట్టి వచ్చే చప్పట్లతో ఒకప్పటి సినీ తారలు వెలుగొందడం కష్టమని ప్రతిపక్షాలు చెప్తుంటే చరిష్మా చరిత్రను తిరగరాసే అవకాశం ఉంది అంటూ బీజేపీ నేతలు చెప్తున్నారు. ఏదేమైనా కానీ రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా బీజేపీ వేస్తున్న అడుగులు ఆ రాష్ట్రాల రాజకీయాలనే మారుస్తున్నాయి అనేదైతే వాస్తవంగా కనబడుతోంది. ఒక్కసారిగా ఏపీలో బీజేపీ గురించి మాట్లాడుకోవడానికి, చర్చ రావడానికి, మీడియాతో సహా సోషల్ మీడియా మొత్తం ఏపీ టర్న్ అవ్వడానికి కారణం కూడా ఏపీ రాజమండ్రి సభలో జయప్రదను ప్రవేశపెట్టడమే. అంటే ఎంత చాకచక్యంగా వ్యూహంగా అడుగులు వేస్తూ ఏపీలో పాగా వేసేందుకు ఎటువంటి పొత్తులు లేకుండా ప్రయత్నాలను ముమ్మరం చేసింది బీజేపీ అనుకోవచ్చు. ఇది వాళ్ళ మన చర్చాంశం. మరో అంశంతో మీ ముందుంటాం. స్టే విత్ అస్.